బేసిక్గా ఎన్ఆర్ఐ దాదాపు అనేక దేశాల్లో వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే చాలా అద్భుతమైన లైఫ్, ఒక లగ్జరీ లైఫ్. దాన్ని వదిలిపెట్టి ఎండలో జనాలతో తిరుగుతున్నారు అంటే ఇంట్రెస్ట్ ఏంటని? నేను ఇక్కడే, ఎందుకంటే ఇక్కడే తాడవాయి మండలం ఎర్రాపాడులో చదువుకున్నాను. ఇదే ప్రాంతం మోతే కూడా నాకు చిన్నప్పుడు ఇక్కడికి వచ్చేవాడిని నేను. సో ఇన్ని దగ్గర పోయిన తర్వాత ఇక్కడ చాలా వెనుకబడ్డ ప్రాంతం అయింది. నేను ఎంపీగా పోటీ చేసి సైకిల్ యాత్ర కూడా చేసినాను, 1300 గ్రామాలు 300 తాండాలు తిరిగినాను. అప్పుడు ఆ కష్టాలన్నీ నాకు తెలిసినాయి. నేను ఇక్కడ కూడా గడప గడప ప్రతి ఇంటికి 60,000 ఇల్లు తిరిగినాను, 200 గ్రామాలు తిరిగిన. వాళ్ళ ప్రాబ్లం తాండాలు ఉన్న ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం, చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ఆ సమస్యలన్నిటికీ మీరు అన్నట్టు నాది అద్భుతమైన లైఫ్. అయినా కానీ నాకు ఈరోజు వీళ్ళతో రేపు పొద్దున రాజకీయాలకు నేను వచ్చింది డబ్బులకు కాదు, కనుక నా లగ్జరీ లైఫ్ను కూడా వదిలేసేసుకున్నాను. గత 10 సంవత్సరాల నుంచి, గత 5 సంవత్సరాల నుంచి కంప్లీట్గా ఇక్కడే ఉంటున్నాను, కనుక ఇదే సాటిస్ఫాక్షన్ ఉంది నాకు. నిన్న మీ స్టేట్మెంట్ ఒకటి చూశాను, నాకు జీతం కూడా అక్కర్లేదు, కేవలం 1 రూపాయి కోసం పనిచేస్తానండి. ఎక్కడో జయలలిత గతంలో 1 రూపాయి జీతం తీసుకుని ముఖ్యమంత్రిగా పనిచేయటం విన్నాం. మళ్ళీ ఆ తర్వాత ఆ మాట 1 రూపాయి తీసుకుని పనిచేస్తానన్న మాట మీ నోటి వెంట వినపడుతుంది, ఏంటి దాని వెనుకున్న కారణం? దాని వెనక్కి కారణమేం లేదు, ఎందుకంటే నేను రాజకీయాలకి వచ్చింది డబ్బులు కూడా కాదు. నా వైఫ్తో కూడా మాట్లాడాను, నా పిల్లలతో మాట్లాడాను. మనకు వచ్చే జీతంలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో చాలా వెనుకబడ్డ ప్రాంతం, ఇల్లు లేదు. ఆ వచ్చే అలవెన్స్లు ఎమ్మెల్యేకి వచ్చే 4 నుంచి 5 లక్షలు ఎంత వస్తుందో నెలకు అకౌంట్లో, 1 రూపాయి తీసేసుకొని ఒకరికి ఇల్లు వస్తుంది కదా, ఒక పేదోడికి ఇల్లు వస్తుంది కదా, ఆ 4 లక్షలతో మనకు వచ్చేది ఏం లేదని చెప్పి నా ఇంట్లో ఫ్యామిలీతో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా నాతో అగ్రీ అయ్యారు. 100% మనకు అవసరం లేదు, మనం వెళ్ళారు నియోజకవర్గంలో, నువ్వు 1 రూపీ తీసేసుకొని మిగతా అకౌంట్ పైసలు ఇచ్చేస్తే ఏదో ఒక టైంలో మనము ప్రతి ఒక్క గ్రామంలో 5 సంవత్సరాలు ఒక్కొక్క ఇల్లు కట్టుకుంటూ పోతే మీకు సుమారు 200 ఇల్లు కట్టచ్చు. జహీరాబాద్ నుంచి గతంలో ఎంపీగా పోటీ చేస్తే